తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్స్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ 212 సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ట్యాక్సేషన్ 2 పేపర్ 3 పేపర్ కోడ్ ఇస్ 73 ఐ ఆమ్ ఎం నరసింహారెడ్డి సిజిఎల్ ఇన్ వొకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్ డిస్ట్రిక్ట్ కేబి ఆసిఫాబాద్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనిట్ 1 ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ వ్యాపారం నుండి ఆదాయం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ వన్ ఈజ్ మీనింగ్ ఆఫ్ బిజినెస్ సెకండ్ వన్ ఈజ్ ఛార్జబిలిటీ అండర్ సెక్షన్ 28 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 థర్డ్ వన్ ఈజ్ అడ్మిసేబుల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్ అడ్మిసేబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బిజినెస్ ఫోర్త్ వన్ ఈజ్ అడ్మిసేబుల్ ఇన్కమ్స్ అండ్ ఇన్ అడ్మిసేబుల్ ఇన్కమ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ప్రొసీజర్ అండ్ ప్రొఫార్మా ఫర్ కాంపిటీషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ అభ్యాసం చేయవలసినటువంటి విషయాలు ఒకటవది వ్యాపారం యొక్క అర్థం రెండవది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 28 ప్రకారం పన్ను విధింపు మూడవది అనుమతించిన ఖర్చులు మరియు అనుమతించని ఖర్చులు నాలుగవది అనుమతించిన ఆదాయాలు మరియు అనుమతించని ఆదాయాలు మరియు ఐదవది వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు పద్ధతులు మరియు నమూనా మీనింగ్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 బిజినెస్ ఇన్క్లూడ్స్ ఎనీ ట్రేడ్ కామర్స్ మ్యానుఫ్యాక్చర్ కన్సర్న్ ఆర్ ఎనీ అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ట్రేడ్ ఇంప్లాయ్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ దెమ్ టు మేక్ ప్రాఫిట్ ఇఫ్ సచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ కాల్డ్ కామర్స్ దిస్ బిజినెస్ మీన్స్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ టు అదర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే ఎనీ హ్యూమన్ యాక్టివిటీ అండర్ టేకెన్ విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఈజ్ నోన్ యాజ్ బిజినెస్ The second the term business includes any trade, commerce, manufacture, concern, profession or any adventure. Vyaparam Ardham Vyaparam ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం ఏదైనా వర్తకం లేదా వాణిజ్యం లేదా ఉత్పత్తి స్వభావం ఉన్న సంఘటన లేదా సంస్థ వంటి కార్యకలాపాలన్నీ వ్యాపారంలో చేరుతాయి లాభాన్ని ఆర్జించాలనేటువంటి ఉద్దేశంతో వస్తువుల లేదా సేవల కొనుగోలు చేసి తిరిగి అమ్మకాలు చేసే ప్రక్రియనే వ్యాపారం అంటారు వ్యాపారాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో చేసే ఏ కార్యకలాపాన్నైనా మనం వ్యాపారం అంటాము వ్యాపారం అనే పదంలో వర్తకం లేదా వాణిజ్యం లేదా ఉత్పత్తి స్వభావం ఉన్న సంఘటన లేదా సంస్థ లేదా వృత్తి వంటి కార్యకలాపాలన్నీ వ్యాపారంలో కలిసి ఉంటాయి ఛార్జబిలిటీ సెక్షన్ 28 ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ ఛార్జబుల్ to tax under section 28 under the head profit and gains of business first one is profit and gains of any business second one is any compensation due or received by a person in connection with the business third one is income derived by a trade profession from specific services performed for its members fourth one is profit on sale of import license or incentives received by way of cash fifth one is any interest salary bonus commission remuneration received by a partner of a firm and the last one is profit from speculation business సెక్షన్ 28 ప్రకారము పన్ను విధించదగు ఆదాయాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 28 ప్రకారం వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో పన్ను విధించదగు వివిధ ఆదాయాలు ఈ క్రింది విధంగా కలవు
ఒకటవది వ్యాపారం నుండి వచ్చిన లాభాలు లేదా ఆదాయాలు. రెండవది ఏవైనా వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నా స్వీకరించిన లేదా స్వీకరించవలసిన పరిహారములు. మూడవది వ్యాపారంతో సంబంధమును కలిగి ఉన్న సభ్యులు ప్రత్యేక వర్తకం లేదా వృత్తి సేవల ద్వారా పొందిన ప్రతిఫలం. నాలుగవది నగదు రూపంలో స్వీకరించిన దిగుమతి లైసెన్సుల అమ్మకం ద్వారా వచ్చిన లాభం. ఐదవది సంస్థతో సంబంధం ఉన్న భాగస్థుడు స్వీకరించిన జీతం, బోనస్, కమిషన్, వడ్డీ లేదా ప్రతిఫలం. ఆరవది అంచనా వ్యాపారం నుండి వచ్చినటువంటి లాభం. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బిజినెస్. ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ద బిజినెస్ సో నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ వైల్ కంప్యూటింగ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్. First one is interest on capital. Interest on capital is a notional expenditure, so not allowed as deduction. Second one is any amount transferred to provisions, reserves and funds. This is a anticipatory expenditure, so not allowed as deduction. Third one is salary of proprietor. Salary of proprietor is a personal expenditure and notional expenditure, so not allowed as a deduction. Fourth one is drawings of proprietor. Drawings of proprietor is also personal and notional expenditure, so not allowed as a deduction. Fines and penalties. Any fines and penalties paid for violation of law are not allowed as deduction. Sixth one is income tax, wealth tax and gift tax. Income tax, wealth tax and gift tax is a personal taxes, so not allowed as a deduction. Seventh one, charity and donations. Any charities paid and given donations are not allowed as deduction. Eighth one is gifts made on any personal consideration. Any gifts given to the relatives, friends or family members are not allowed as a deduction. వ్యాపారంలో అనుమతించని ఖర్చులు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించు సందర్భంలో వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు కావున అనుమతించబడని ఖర్చులు అగును. ఒకటి మూలధనంపై వడ్డీ. మూలధనంపై వడ్డీ అనేది భావితమైనటువంటి ఖర్చు కావున మనము అనుమతించుటకు అవకాశం లేదు. రెండవది అన్ని రకముల నిధులకు మరియు రిజర్వులకు మళ్లింపులు. భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటి సంఘటన దృష్టిలో ఉంచుకొని ఏ మొత్తాలైనా కనుక నిధులకు కానీ లేదా రిజర్వులకు కానీ మళ్లించినట్టయితే ఆ మళ్లించినటువంటి మొత్తాన్ని లాభనష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే తిరిగి లాభనష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభానికి కలపవలసి ఉంటుంది. ఇది అనుమతించని ఖర్చు. యజమాని జీతం. యజమాని జీవితం అనేది వ్యక్తిగతమైనటువంటి మరియు భావితమైనటువంటి ఖర్చు కావున యజమాని యొక్క జీతాన్ని కూడా మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అనుమతించుటకు అవకాశం లేదు. అదేవిధంగా నాలుగవది యజమాని సొంత వాడకాలు. అంటే వ్యాపార సంస్థ నుండి యజమాని సొంత అవసరాల నిమిత్తం నగదును కానీ లేదా సరుకును కానీ వాడుకున్నట్టయితే ఆ సొంత వాడకాలు ఏవైతే ఉన్నాయో ఆ సొంత వాడకాలను లాభనష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలను తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనగా అనుమతించని ఖర్చు కాబట్టి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అపరాధ రుసుములు లేదా జరిమానాలు. ఐదవది అపరాధ రుసుములు లేదా జరిమానాలు. అంటే చట్ట నిబంధనను ఉల్లంఘించినందుకు గాను చెల్లించినటువంటి అపరాధ రుసుములు కానీ లేదా జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి జరిమానాలు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అనుమతించని ఖర్చుగానే భావించడం జరుగుతుంది. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించుటకు అవకాశము లేదు. ఏడవది విరాళాలు మరియు దాన ధర్మాలు. గుర్తింపు పొందిన సంస్థకు ఇచ్చినా లేదా గుర్తింపు పొందని వ్యాపార సంస్థలకు ఇచ్చినప్పటికీ కూడా మనము ఆ దాన ధర్మాలు లేదా విరాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుమతించడానికి అవకాశం లేదు.
ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను మొదలగునవి. ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను మొదలగునవి అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పన్నులు. కావున వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము వ్యాపారపు ఖర్చుగా భావించాం మరియు తగ్గింపు ఇవ్వడానికి అవకాశము లేదు. 8వది, వ్యక్తిగతమైన బహుమతులు మరియు కానుకలు. వ్యక్తిగతమైన బహుమతులు మరియు కానుకలు అంటే వ్యాపారం యొక్క యజమాని కనుక వ్యాపార సంస్థ నుండి తన బంధువులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ లేదా మిత్రులకు కానీ ఎటువంటి కానుకలు లేదా బహుమతులు కనుక ఇచ్చినట్టయితే ఆ బహుమతులను మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించడానికి అవకాశము లేదు. ఒకవేళ గనక వ్యాపార సంబంధమైనటువంటి ఖాతాదారులకు గనక బహుమతులు ఇచ్చినట్టయితే వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆ బహుమతులు కానుకలను మనం అనుమతించడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి బంధువులకు కానీ లేదా స్నేహితులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ వ్యాపార సంస్థ నుండి బహుమతులు లేదా కానుకల మొత్తం చెల్లించి ఆ మొత్తాన్ని కనుక లాభనష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి మనము లాభనష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభానికి కలపవలసి ఉంటుంది. అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బిజినెస్. Following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business. First one is salaries, wages and allowances. Second one is printing and stationery. Third one is depreciation. Fourth one is general expenses. Fifth one is bad debts. Sixth one is repairs and maintenance. Seventh one is interest on bank loan. And the last one is rent, rates and taxes. వ్యాపారంలో అనుమతించే ఖర్చులు. వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్న ఖర్చులు కావున అనుమతించే ఖర్చులు అగును. 1, జీతాలు, వేతనాలు మరియు భత్యములు. 2, ముద్రణ మరియు స్టేషనరీ. 3, తరుగుదల. 4, సాధారణ ఖర్చులు. 5, రాణి బాకీలు. 6, మరమ్మత్తులు మరియు నిర్వహణ. 7, చెల్లించిన బ్యాంకు అప్పుపై వడ్డీ. 8, అద్దె రేట్లు మరియు పన్నులు. 1, జీతాలు, వేతనాలు మరియు భత్యములు. జీతాలు మరియు వేతనాలు మరియు భత్యములు ఏవైతే ఉన్నాయో, కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందికి ఇచ్చేటువంటి జీతాలు కానీ లేదా వ్యాపారంలో పనిచేసేటువంటి కార్మికులకు చెల్లించేటువంటి భత్యములు వేతనములు ఏవైతే ఉన్నాయో ఆ వేతనములను మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనగా వ్యాపార సంస్థ నిర్వహణ కోసం వారు వారి సేవలను అందించినందుకు గాను వారికి చెల్లించేటువంటి ప్రతిఫలం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చుగా భావిస్తాం కాబట్టి మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. 2, ముద్రణ మరియు స్టేషనరీ. అంటే కార్యాలయంలో ఉపయోగించేటువంటి స్టేషనరీ ఖర్చులు, పెన్సే కావచ్చు, ఎరేజర్సే కావచ్చు, లేదా ఖాతా పుస్తకాలే కావచ్చు, లేదా రసీదు పుస్తకాలే కావచ్చు, మరే ఇతర ముద్రణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపార సంస్థతోటి ముడిపడి ఉన్నటువంటి ఖర్చులు కాబట్టి, అవి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు కాబట్టి మనము అనుమతించడకు అవకాశం అనేది ఉంటుంది. 3, తరుగుదల. అంటే వ్యాపార మనగడ కోసం, వ్యాపారాన్ని నిర్వహించడం కోసం వ్యాపార సంస్థ కనుక స్థిర ఆస్తులను వాడినా లేదా చిర ఆస్తులను వాడినా ఆస్తులపై ఉన్న వాటి విలువలో తరుగుదలని మనం తరుగుదల అంటాం. ఆ తరుగుదల వ్యాపార సంస్థకు నష్టం కాబట్టి మనము ఆ తరుగుదల అనేటువంటి నష్టాన్ని మనం అనుమతించడానికి అవకాశం ఉంటుంది. సాధారణ ఖర్చులు. సాధారణ వ్యాపారంగా వ్యాపారంలో సాధారణంగా వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నింటికి కూడా మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 5, రాణి బాకీలు. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ రుణగ్రస్తుల నుండి రావాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం కనుక ఒకవేళ రానట్టయితే మనం వాటిని రాణి బాకీలు అంటాం. రాణి బాకీలు అనేది వ్యాపార సంస్థకు నష్టం కాబట్టి మనం ఆ వ్యాపారపు నష్టాన్ని మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అనుమతించేటువంటి ఖర్చుగానే భావిస్తాం. 6, మరమ్మత్తులు మరియు నిర్వహణ. వ్యాపార సంస్థ నిర్వహణ నిమిత్తం యంత్రాలను కానీ భవనాలను కానీ లేదా మరే ఇతరమైనటువంటి
స్థిరాచర ఆస్తులను కనుక వాడినట్టయితే ఆ స్థిరాచర ఆస్తుల నిర్వహణ కోసం వాటిని మెయింటైన్ చేయడం కోసం నిర్వహించడం కోసం కానీ ఏవైనా రాబడి ఖర్చులు పెట్టినట్టయితే ఆ రాబడి ఖర్చులను మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించడకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖర్చు యొక్క స్వభావం కనుక పెట్టుబడి ఖర్చు అయినట్టయితే దానిని మనం అనుమతించడానికి అవకాశం లేదు. అదేవిధంగా పెట్టుబడి నష్టాలను కూడా మనం అనుమతించడానికి అవకాశం అనేది లేదు. మరమ్మత్తులు మరియు నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులు అవి రాబడి ఖర్చులై ఉండవలను లేదా రాబడి నష్టాలు అయినప్పుడు మాత్రమే మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే కనుక పెట్టుబడి ఖర్చులు లేదా పెట్టుబడి నష్టాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి నష్టాలకు మరియు పెట్టుబడి నష్టాలకు మనము వ్యాపారం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం లేదు. ఏడవది, చెల్లించిన బ్యాంకు అప్పుపై వడ్డీ. అంటే వ్యాపార నిర్వహణ నిమిత్తం బ్యాంకు నుండి కనుక రుణాన్ని పొందినట్టయితే ఆ రుణం కనుక లేదా అప్పు కనుక వ్యాపార సంస్థతోటి సంబంధం ఉండి వ్యాపార కార్యకలాపాల నిమిత్తం కనుక తీసుకున్నట్టయితే ఆ బ్యాంకు అప్పుపై చెల్లించిన వడ్డీ వ్యాపార ఖర్చుగా భావిస్తాం. ఆ వ్యాపార ఖర్చుగా భావిస్తాం కాబట్టి మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక అదే బ్యాంకు అప్పుపై బ్యాంకులో పరస వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీకి అనుమతి ఇవ్వం. కానీ ఆ ఖర్చు లేదా ఆ చెల్లించిన వడ్డీ అనేది తప్పనిసరిగా వ్యాపార సంస్థతోటి సంబంధాన్ని కలిగి ఉండి వ్యాపార నిమిత్తం తీసుకున్నటువంటి రుణంపై చెల్లించిన వడ్డీకి మాత్రమే మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎనిమిదవది, అద్దె రేట్లు మరియు పన్నులు. ఎనిమిదవది, అద్దె రేట్లు మరియు పన్నులు. వ్యాపార సంస్థ కనుక సొంత భవనం లేనట్టయితే వ్యాపార కార్యకలాపాలను అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్టయితే ఆ అద్దె భవనానికి చెల్లించినటువంటి అద్దెను మనం వ్యాపార ఖర్చుగా భావిస్తాం మరియు అనుమతించడానికి కూడా మనకు అవకాశం కలదు. అదేవిధంగా పన్నులు, అంటే వ్యాపార సంస్థతోటి సంబంధం ఉన్నటువంటి వ్యాపార సంస్థ నుంచి చెల్లించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులన్నింటినీ కూడా మనము తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఎగుమతి సుంకాలే కావచ్చు, దిగుమతి సుంకాలే కావచ్చు, వస్తు సేవల పన్నే కావచ్చు. అదేవిధంగా ఏ వ్యాపార సంస్థతోటి సంబంధం ఉండి వ్యాపార సంస్థ నుండి చెల్లించినటువంటి ఖర్చు పన్నులన్నింటినీ కూడా మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ ఆఫ్ బిజినెస్. ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ద బిజినెస్, హెన్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. ఫస్ట్ వన్ ఈజ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సెకండ్ వన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్. థర్డ్ వన్ ఈజ్ డివిడెండ్ రిసీవ్డ్ ఆన్ షేర్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఫిఫ్త్ వన్, రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వ్యాపారంలో అనుమతించబడని ఆదాయాలు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించు సందర్భంలో వ్యాపారంతో సంబంధం కలిగి లేని అనుమతించబడని ఆదాయాలు. ఒకటి, గృహ ఆస్తి నుండి స్వీకరించిన అద్దె. రెండవది, బ్యాంకు డిపాజిట్లపై లేదా బ్యాంకు నుండి స్వీకరించిన వడ్డీ. మూడవది, వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు. నాలుగవది, సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీ. ఐదవది, ఆదాయపు పన్ను వాపసు. గృహ ఆస్తి నుండి స్వీకరించిన అద్దె. ఒకవేళ గృహ ఆస్తి నుండి స్వీకరించిన అద్దె లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో మనం నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఎందుకనగా గృహాస్తి నుండి ఆదాయాన్ని స్వీకరించిన అద్దె అనేది అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా వ్యాపారస్తుని యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయము శీర్షికలో మనము లెక్కించవలసి ఉంటుంది. కానీ వ్యాపారం నుండి ఆదాయంలో గృహాస్తి నుండి ఆదాయం నుండి స్వీకరించిన అద్దెను మనము వ్యాపారపు ఆదాయంగా పరిగణించం. కావున నికర లాభాన్ని పెంచి చూపిస్తారు కాబట్టి మనమే ఒకవేళ కనుక లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే దానిని మనం తిరిగి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. రెండవది, బ్యాంకు డిపాజిట్లపై లేదా బ్యాంకు నుండి స్వీకరించిన వడ్డీ అనేది ఇది ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక కింద లెక్కించబడుతుంది. అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ లేదా బ్యాంకు నుండి స్వీకరించిన వడ్డీ కనుక లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే దానిని నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు డిపాజిట్స్పై లేదా బ్యాంకు నుండి స్వీకరించిన వడ్డీని ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది.
మూడవది వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు. వాటాల అస్సెస్సి లేదా వ్యాపారస్తుడు కనుక వాటాలను కలిగి ఉన్నట్టయితే, ఆ వాటాలకు వ్యాపారంతో సంబంధం లేనట్టయితే, అవి వ్యక్తిగతమైనటువంటి వాటాలైతే, ఆ వాటాలపై స్వీకరించిన డివిడెండ్ ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్ను లాభనష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే, ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనము తిరిగి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీ, నాలుగవది సెక్యూరిటీలపై స్వీకరించినటువంటి వడ్డీ. సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీ కూడా మనం ఇతర వనరుల నుండి ఆదాయంగానే భావిస్తాం. ఇతర వనరుల నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఈ సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీని ఇతర వనరుల నుండి ఆదాయంలో చూపించవలసి ఉంటుంది. ఒకవేళ కనుక లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే, ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఐదవది ఆదాయ పన్ను వాపసు. అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా వ్యాపారస్తుడు కనుక వ్యక్తిగతమైనటువంటి ఆదాయపు పన్ను చెల్లించవలసిన మొత్తం కంటే ఎక్కువగా చెల్లించి నట్టయితే, ఆ ఆదాయ పన్ను శాఖ నుంచి వాపసు వచ్చినటువంటి పన్ను వ్యాపారపు నికర లాభనష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే, ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభం నుండి తీసివేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అడ్మిసిబుల్ ఇన్కమ్స్ ఆఫ్ బిజినెస్. ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ద బిజినెస్, హెన్స్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్స్. First one is profit and gains of any business. Second one is any compensation due or received by a person in connection with business. Third one is income derived by a trade, profession from specific services performed for its members. Fourth one is profit on sale of import licenses or incentives received by way of cash. Fifth one is any interest, salary, bonus, commission or remuneration received by a partner of a firm. Sixth one and last one, income from speculation business. వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్న అనుమతించబడు ఆదాయాలు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్న అనుమతించబడు ఆదాయాలు ఈ క్రింది విధంగా కలవు. ఒకటవది వ్యాపారం నుండి వచ్చిన లాభాలు లేదా ఆదాయాలు. ఏదైనా వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్న స్వీకరించిన లేదా స్వీకరించవలసిన పరిహారములు మొత్తం. నాలుగవది నగదు రూపంలో స్వీకరించిన దిగుమతి అనుమతులకు అమ్మకం ద్వారా వచ్చిన లాభం. ఐదవది వ్యాపార సంస్థతో సంబంధం ఉన్న భాగస్థుడు స్వీకరించిన జీతం, బోనస్, కమిషన్ లేదా వడ్డీ. ఆరవది అంచనా వ్యాపారం నుండి వచ్చిన ఆదాయం. ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. స్టెప్స్ యాడ్ ఆర్ లెస్ పర్టిక్యులర్స్ ఇన్కమ్ రూపీస్. స్టెప్ వన్ టేక్ ద నెట్ ప్రాఫిట్ యాజ్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్టెప్ టూ యాడ్ ఇన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. స్టెప్ త్రీ లెస్ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిడక్ట్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ నాట్ డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ పర్ ద ఐటీ రూల్స్ అలౌడ్ యాజ్ డిడక్షన్. స్టెప్ ఫోర్ లెస్ ఇన్ అడ్మిసిబుల్ ఇన్కమ్స్ డిడక్ట్ ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బట్ కాంప్యూటెడ్ అండర్ అదర్ హెడ్స్. గెట్ స్టెప్ నెంబర్ ఫైవ్ గెట్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. ఇన్ దిస్ ప్రొసీజర్ టేక్ ద నెట్ ప్రాఫిట్ యాజ్ ఫర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్టెప్ టు యాడ్ ఇన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. స్టెప్ త్రీ లెస్ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫోర్త్ స్టెప్ లెస్ ఇన్ అడ్మిసిబుల్ ఇన్కమ్స్.
get profit or income from business. వ్యాపారం నుండి లాభం లేదా ఆదాయం లెక్కించు పద్ధతి. స్టెప్స్ కూడుము లేదా తీసివేయము, వివరాలు, ఆదాయం, రూపాయలు. స్టెప్ వన్, లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం. స్టెప్ టూ, అనుమతించని ఖర్చులు వ్యాపారంతో సంబంధం లేనివి మరియు అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. స్టెప్ త్రీ, లెస్ అనుమతించిన ఖర్చులు వ్యాపారంతో సంబంధం కలిగి ఉండి మరియు అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి. స్టెప్ ఫోర్, లెస్ అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని మరియు అనుమతించని ఆదాయాలు లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినవి. ఇతర శీర్షికలను లెక్కించు ఆదాయాలు. అంటే లాభ నష్టాల ఖాతా ప్రకారం తీసుకున్నటువంటి నికర లాభానికి వ్యాపారం నుంచి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించినటువంటి ఖర్చులను లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభానికి మనము కూడవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంస్థతో సంబంధాన్ని కలిగి ఉండి లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ కానటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతించబడేటువంటి ఖర్చులను మనము నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు ఒకవేళ కనుక లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ అయి ఉన్నట్టయితే ఆ క్రెడిట్ అయినటువంటి మొత్తాన్ని మనము తీసివేయవలసి ఉంటుంది. అంటే లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభానికి అనుమతించని ఖర్చులను కూడుతూ అనుమతించినటువంటి ఖర్చులను తీసివేస్తూ అదేవిధంగా అనుమతించని ఆదాయాలను కనుక తీసివేసినట్టయితే మనం వ్యాపారం నుండి లాభం లేదా ఆదాయాన్ని మనం కనుగొనటకు అవకాశం కలదు. ప్రొఫార్మా ఫర్ కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. కాంపిటీషన్ ఆఫ్ -- ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020 and 2021. పర్టిక్యులర్స్ రూపీస్, నెట్ ప్రాఫిట్ యాజ్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ వేసి డైరెక్ట్ అవుటర్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యాడ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో వీ నీడ్ టు యాడెడ్ బ్యాక్ టు ద నెట్ ప్రాఫిట్. ఫస్ట్ వన్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, చారిటీ అండ్ డొనేషన్స్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఆ ప్రొప్రైటర్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, సాలరీ టు ప్రొప్రైటర్, ఫైన్స్ అండ్ పెనాల్టీస్, స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్, గిఫ్ట్స్ అండ్ ప్రెజెంట్స్, కాంట్రిబ్యూషన్ టు అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. సెకండ్ హెడ్డింగ్, లెస్ ఎక్స్పెన్సెస్ నాట్ ఛార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిప్రిషియేషన్, సేల్స్ ట్యాక్స్ పెయిడ్, ఎక్సైజ్ డ్యూటీ పెయిడ్. లెస్ ఇన్ అడ్మిసిబుల్ ఇన్కమ్స్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్, డివిడెండ్స్ రిసీవ్డ్, రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. వ్యాపారం నుండి ఆదాయమును లెక్కించు నమూనా. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 -- యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు నమూనా. వివరాలు, రూపాయలు. లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం. యాడ్ అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. ఆదాయ పన్ను, విరాళాలు మరియు దాన ధర్మాలు, గృహ ఉపయోగ ఖర్చులు, స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, యజమాని జీవిత బీమా ప్రీమియం, మూలధనంపై వడ్డీ, రాణి బాకీల కోసం ఏర్పాటు, యజమాని జీతం, అపరాధ రుసుములు మరియు దండగలు, సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినది, బహుమతులు మరియు కానుకలు, గుర్తింపు పొందని భవిష్య నిధిలో జమ చేసినటువంటి మొత్తం. రెండవ హెడ్డింగ్ వచ్చేసి లెస్ అనుమతించని మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి. తరుగుదల, అమ్మక పన్ను, చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ. మూడవ హెడ్డింగ్ లెస్ అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. డివిడెండ్లు, స్వీకరించిన అద్దె, రాణి బాకీల వసూలు.
వ్యాపారం నుండి ఆదాయం. అంటే లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని తీసుకొని నికర లాభానికి కనుక అనుమతించనటువంటి ఖర్చులను కూడుతూ, అదేవిధంగా అనుమతించినటువంటి ఖర్చులను తీసివేస్తూ, అదేవిధంగా అనుమతించని ఆదాయాన్ని వ్యాపారంతో సంబంధం లేనివి కనుక తీసివేసినట్లయితే మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లేదా లాభాన్ని పొందుటకు అవకాశం కలదు.